الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه من أهل الدين. أبمعنى صلى الله عليه وسلم السلام عليكم ورحمة الله وبركاته. السلام عليكم ورحمة الله وبركاته. يروض إن شاء الله قرآن لوني فير من بدينا كا قادل لوني أتيوتما قادل గాఢ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అదే యూసుఫ్ అలైహిస్సలాం వారి గాథ. సూరతుల్ యూసుఫ్ అత్యంత గౌరవప్రదమైన రాత్రి, అత్యంత గౌరవప్రదమైన స్థలంలో, అత్యంత గౌరవప్రదమైన ప్రవక్త మీద, అత్యంత గౌరవప్రదమైన గౌరవవంతుడైన అల్లాహ్ తరపు నుండి అత్యంత గౌరవప్రదమైన భాషలో అవతరించిన అత్యంత గౌరవప్రదమైన గ్రంథమేది? ఖురాన్. వంటి మహత్యం అనేది ప్రపంచంలో ఏ గ్రంథానికి లేదు. అది అవతరించిన స్థలం మక్కా ఏదైతే ఉందో అది మహిమాన్వితమైనది. రాత్రి, ఘనమైన రాత్రి, లైలతుల్ ఖద్ర్ మనం తెలిసింది, దాని మహిమాన్వితమైన రాత్రి. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మహిమాన్వితమైన ప్రవక్త. తన గ్రంథాన్ని తీసుకొచ్చిన దూత మహిమాన్విత దూత. అలాగే ఎవరి తరపు నుంచి అయితే ఖురాన్ అవతరించిందో అల్లాహ్ సుబ్హానహు వతాల, ఆయన స్వతహాగా మహిమాన్వితుడు. ఇన్ని యొక్క విశిష్టతలు దేనితో ముడిపడి ఉన్నాయి? కేవలం ఖురాన్తో ముడిపడి ఉన్నాయి. అలాంటి యొక్క మహోన్నత గ్రంథంలో పేర్కొనబడిన అత్యుత్తమ గాథ ఏది? ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం వారి గాథ. ఈ సూరాలో, సూరా యూసుఫ్ అన్న ఈ సూరాలో ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం వారి గాథను పేర్కొనడం జరిగింది. కనుక ఈ సూరాను యూసుఫ్ అని నామకరణం చేయడం జరిగింది. ఇంకా సూరా పరిచయ విషయాన్ని తీసుకున్నట్లయితే ఈ సూరా మక్కీ సూరా. 1, 2, 3, 7 ఆయతలు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం మదీనాలో అవతరించాయి. ఇది మిగిలిన సూరాలలోనేది. అంటే దీని యొక్క ఆయతుల సంఖ్య 100కి దరిదాపుడు ఇటు అటు అనేది ఉంటుంది. కనుక ఆయతుల సంఖ్య 111. ఇది హూద్ సూరా అనంతరం అవతరించింది. ఈ సూరా హురూఫ్ ముఖత్తఆత్, అంటే అలిఫ్ లామ్ రాకు ప్రారంభమవుతుంది. కనుక రాయాత్ గురించి మీ అందరికీ తెలిసింది. ఇందులో ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం వారి పేరు 25 సార్ల కన్నా ఎక్కువగా వచ్చింది. క్రమానుసారం మనం తీసుకున్నట్లయితే ఇది 12వ సూరా. ఇక ఈ సూరాలో ఉన్న ముఖ్యాంశాన్ని మనం గమనించినట్లయితే ఇది మక్కీ సూరా. ఇందులో ప్రవక్తల గాథల ప్రస్తావన ఉంది. ముఖ్యంగా ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం వారి గాథ. ఆయన బాల్యం నుండి దైవ దౌత్యం ప్రసాదించబడి ప్రభుత్వ పగ్గాలు చేపట్టేంత వరకు ఎంతో హృదయంగా వివరించబడింది. ఇదే గాథ బైబిల్ పాత నిబంధనల్లో కూడా కాసింత మార్పుతో దొరుకుతుంది. అయితే ఖురాన్ శైలికి అది ఆమడ దూరం. దాన్ని దాకా ఇది చేసుకోవచ్చు. ఎందుకంటే ఖురాన్ గాథను కేవలం ఒక గాథలా వినిపించదు. దాని ద్వారా గ్రహించాల్సిన హితబోధన సైతం అది సూచిస్తుంది. కనుక నిజంగా ఖురాన్లో అనేక గాథలు ఉన్నాయి. ఇలాంటి యొక్క గాథలు ఏవైతే, ప్రవక్తల గాథలు ముఖ్యంగా ఏవైతే ఉన్నాయో, బైబిల్ పాత నిబంధనలను రాయించాలి. బైబిల్ పాత నిబంధనలను కూడా మీకు దొరుకుతాయి. సరేనా? కొన్ని ఇటు అటుగా కొన్ని గాథలు మీకు దొరుకుతాయి. అయితే పాత నిబంధనలో, అంటే బైబిల్లో మీకు ఏముంటుందంటే కథ వినిపించాలి అంతవరకే ఉంటుంది. దాని ఒక కథ కూడా ఎలాగైతే కథ వినిపిస్తాడో ఆ విధంగా కథను వినిపించడం జరుగుతుంది తప్ప ఖురాన్ అనేది గాథల పుస్తకం కాదు. ఖురాన్ గాథను చెప్పడంతో పాటు ఏం చేస్తుందంటే దాని ద్వారా మనిషి గ్రహించాల్సిన గుణపాఠాన్ని కుదరడానికి నొక్కి వస్తాడు. కనుక ఈ యొక్క సూరా యొక్క అవతరణ నేపథ్యాన్ని మనం తీసుకున్నట్లయితే ముసాబ్ బిన్ సాద్ తన తండ్రి సాద్ బిన్ అబి వకాస్ రజియల్లాహు తఆలా అన్హు సెలవిట ఉల్లేఖించిన మాట ఏమిటంటే నహను నఖుస్సు అలైక అహ్సన్ ఖసస్ అన్నక, ఈ యొక్క ఆయత ఏదైతే ఉందో, అంటే దాని అనువాదం, ఓ ప్రవక్త, మేము ఈ ఖురాన్ ద్వారా అవతరింపజేసిన కథలలో ఉత్తమమైన గాథను నీకు వినిపించబోతున్నాము. ఈ ఆయత గురించి ఆయన ఈ విధంగా సెలవిచ్చారు. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఖురాన్ అవతరింపజేశాడు. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఖురాన్ అవతరింపజేశాడు. ఆయన దాన్ని మాకు చదివి ఓ సుదీర్ఘ సమయం వరకు వినిపించారు. తర్వాత ప్రజలు అన్నారు, యా రసూలుల్లాహ్, ఉదయ ప్రవక్త, మీరు ఏదైనా యథార్థ గాథ వినిపిస్తే బాగుంటుంది అని. సరే, అప్పుడు
అల్లాహ్ ఈ సూరాను అవతరింపజేశాడు. ఏ సూరాను? సూరాయ యూసుఫ్. దాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సుదీర్ఘ కాలం వరకు వినిపిస్తూ ఉన్నారు. మళ్లీ జనులు అన్నారు, మీరు మాతో సంభాషణ లాంటిది జరిపితే బాగుండు అని. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ యొక్క ఆయతను అవతరింపజేశాడు. అల్లాహ్ నజ్జల అహ్సన హదీస్ కితాబం ముతషాబిహన్ మతానియ తక్షైరు మినహు జునూదు అల్లదీన యఖ్షౌన రబ్బహుమ్ ثم تلين جلودهم وقلوبهم الى ذكر الله. కనుక ఈ యొక్క ఆయత అనేది ఇదే సందర్భంగా అల్లాహ్ సుబ్హానహు తాలా అవతరింపజేయడం జరిగింది. కనుక కింద మనం తీసుకున్నట్లయితే ప్రజలు పారాయణను ఇష్టపడ్డారు. అత్యుత్తమ పారాయణ సూక్తులు వారికి ఇవ్వబడ్డాయి. ప్రజలు ఇష్టపడ్డారు దేన్ని? పారాయణాన్ని. కనుక అత్యుత్తమ పారాయణ సూక్తులు. కనుక ఖురాన్ వంటి పారాయణ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఖురాన్ వంటి పారాయణ ఏ గ్రంథంలో అయినా సరే, మీరు పాటలు కూడా తీసుకోండి కావాలంటే, ఖురాన్ వంటి పారాయణ ఎటువంటి యొక్క సంగీత వాయిద్యాలు ఏమి లేకుండా ఖురాన్ అంటే యొక్క ఆకర్షించే యొక్క ఈ యొక్క శైలి ఏదైతే ఉందో ప్రపంచంలో మరే దేనికి అల్లా ప్రసాదించలేదు. కనుక ప్రజలు పారాయణ ఇష్టపడితే అల్లాహ్ సుబ్హానహు తాలా అత్యుత్తమ పారాయణాన్ని వారికి ప్రసాదించాడు. ప్రజలు గాథల్ని ఇష్టపడ్డారు, కనుక అత్యుత్తమ గాథలు వారికి ఇవ్వబడ్డాయి. ప్రజలు సంభాషణను ఇష్టపడ్డారు, అప్పుడు కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా అత్యుత్తమ సంభాషణను వారికి అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రసాదించాడు. కనుక ఈ విధంగా మనం చెప్పుకున్నట్టయితే సాంకేతిక పరమైన సైన్స్ పరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఖురాన్లో చాలా హృద్యంగా చాలా అద్భుతమైన శైలిలో వివరించబడ్డాయి. ఎప్పుడు ఎప్పుడైతే సైన్స్ అనే యొక్క మాటే మనిషికి తెలీదు అప్పుడే ఆ విషయాలన్నీ వివరించబడ్డాయి. కనుక ఏది తీసుకున్నా ఖురాన్ శైలికి మించిన శైలి ఈ ప్రపంచంలో మరొకటి లేదు. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఇంత అత్యద్భుతమైన గ్రంథాన్ని మనకు ఎందుకు ప్రసాదించాడు? ఎందుకంటే మనం దాన్ని విశ్వసించాలి, పారాయణం చేయాలి, అనువాదంతో పాటు దాన్ని అర్థం చేసుకోవాలి, అమలు పరిచేందుకు ప్రయత్నించాలి. సరే, ఇక సూరా యొక్క ఘనతను మనం తీసుకున్నట్లయితే మసాబ్ బిన్ ఉమైర్ మదీనాకు, అంటే యొక్క సహాబి మసాబ్ బిన్ ఉమైర్ రజియల్లాహు తఆలా అన్హు మదీనాకు ధర్మాన్ని నేర్పించడానికి వచ్చినప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన పేరు అమ్ర్ బిన్ జమూన్. అమ్ర్ బిన్ జమూన్ అనే వ్యక్తి ఉండేవాడు. అతను మరికొంతమందిని ముసాబ్ బిన్ ఉమైర్ వద్దకు పంపించి, మీరు ఏ గ్రంథాన్ని అయితే తీసుకువచ్చారో ఆ గ్రంథం ఏది అని ప్రశ్నించారు. అప్పుడు అతని దగ్గర సమయం తీసుకుని ఒకరోజు వెళ్ళి ఇదే సూరాను వారు అతని ముందర చదివినిపించారు. ఇదే సూరాను వారు అతని ముందర చదివినిపించారు. అల్హమ్దులిల్లాహ్, తద్వారా అతను మార్గం పొందాడు. సరే, ఇక రెండో యొక్క ఘనతను మనం చూసుకున్నట్లయితే అబ్దుల్లా బిన్ ఆమిర్ బిన్ రబీఆ సెలవిస్తున్న మాట ఏంటంటే, నేను ఫజర్ నమాజ్లో ఈ సూరాను హజరత్ ఉమర్ రజియల్లాహు గారు పారాయణం చేస్తూ విన్నాను. సరేనా? కనుక నిజంగా సూరా యూసుఫ్ అనేది పారాయణం చేసేవారి అత్యద్భుత శైలిలో పారాయణం చేసేవారి నుండి సూరా యూసుఫ్ మీరు విన్నానంటే మీకు భావం అర్థం కాకపోయినా ఆ పారాయణ ఒరవడి ఏదైతే ఉందో అందులో ఓలలాడతా ఉంది. అంత అద్భుతంగా దాని శైలి అనేది ఉంటుంది. అలాగే స్వర్గవాసులు స్వర్గంలో సూరా యూసుఫ్ మరియు మర్యం సూరాలను రసాస్వాదన చేస్తారు అని ఖాలిద్ బిన్ మిఅదాన్ అనే యొక్క సహాబీన పేర్కొన్నారు. అలాగే అతా రహమహుల్లా సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఖేదకు కానీ దుఃఖానికి కానీ బాధకు కానీ గురైన ఏ వ్యక్తి అయినా సరే ఈ సూరాను చదివినట్టయితే అతనికి ఖచ్చితంగా ఉపశమనం కలుగుతుంది. అతనికి ఖచ్చితంగా ఏం కలుగుతుంది సార్? ఉపశమనం కలుగుతుంది. కనుక అల్హమ్దులిల్లా సూరా యూసుఫ్ ఎన్నో యొక్క విశిష్టతలు తనలో విలీన పరుచుకున్న యొక్క సూరా. కనుక మనం ఈ సూరాను అనువాదం మరియు వ్యాఖ్యానంతో పాటు చదివి మన జీవితాల్లో అమలు పరిచేందుకు అనేది మనం ప్రయత్నించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తాలా అటువంటి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాలని కోరుతూ సెలవు తీసుకుంటాం.